ఏపీలో ప్రజాస్వామ్యం జగన్ రెడ్డి కాళ్ళ కింద పడి బతుకుందా చచ్చిందా అర్థం కావటం లేదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మీ దుర్మార్గాలపై దేవుడు కన్నెర చేస్తారని వణికిపోతున్నారా అని సోమిరెడ్డి నిలదీశారు. ఇది ఏపీ అనుకుంటున్నారా లేక నార్త్ కొరియాగా భావిస్తున్నారా అని జగన్ రెడ్డి దుర్మార్గాలకు పోలీసులు వంతపాడటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు దుర్మార్గాలన్నింటినీ భగవంతుడు చూస్తున్నాడని సోమిరెడ్డి అన్నారు. మేము నిరాహార దీక్ష చేయకూడదు, నిరసన దీక్ష చేయకూడదు, ఒక ర్యాలీ చేయకూడదు, శాంతియుతంగా ర్యాలీ చేయకూడదు. ఈ రోజు దేవాలయాలు సందర్శన అని పెట్టుకున్నాం పార్టీ ప్రోగ్రాం. అంటే అది కూడా భయమేనా? ఇక దేవుడిని పోయి లేవగొడితే మీ దుర్మార్గాలకి అడ్డుకట్టేస్తాడు, ఒక కంటి ఒక చూపు చూస్తే ఫినిష్ అయిపోతామని భయమా? ఇదేమన్నా నార్త్ కొరియానా? మాకు అర్థం కావట్లేదు. ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు పోలీసులు వంతపాడటం, కొట్టి మా మీదే తప్పుడు కేసులు పెట్టడం, బిఫోర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం కోసం ఎట్ట పోరాటాలు చేశామో బ్రిటిష్ వాళ్ళతో, అట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఆ ప్రభుత్వం మీద అందరూ ముక్తకంఠంతో పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే దానికి సపరేట్ ఉద్యమం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. నీ చేతిలో అధికారం ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇప్పుడు అక్కడ తమ అంగళ్ళు ప్లస్ పుంగనూరులో జరిగిన ఇష్యూ, మళ్ళీ పీలేరు కాన్స్టిట్యున్సీలో ఏరేరి నాయకులు 140 మందిని నాన్ బిలబుల్ 3 డేస్ బ్యాక్ పెడతావా? ఎంతో ఎన్ని వందల మందిని పెడతారు? ఎన్ని వందలు కావాలా? ఎన్ని వేలు కావాలా? ఈరోజు రాష్ట్రంలో ఏంటో తెలుసా? 307లు ఎస్సీ ఎస్టీ సెక్షన్లు ఓన్లీ అప్లికబుల్ టు తెలుగుదేశం నాయకులు అండ్ క్యాడర్. తప్పు చేయకపోయినా 307 ఎస్సీ